అందరికీ నా నమస్కారాలండి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే వర్క్ బుక్ ఉందో యూనిట్ టూకి సంబంధించిన గ్రామర్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం పేజ్ నెంబర్ నైన్టీన్లో మనకు వచ్చేసి సినానిమ్స్ యాంటోనిమ్స్ అనేవి ఉన్నాయి కన్ఫరింగ్ అంటే ప్రధానం ఇవ్వడం అనేసి సినానిమ్స్ వచ్చేసి ఏంటంటే బెస్ట్ గ్రాంటింగ్ గివింగ్ ఇట్లా వస్తాయి కన్ఫరింగ్లో ఇక యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు విత్ హోల్డింగ్ అంటే వెనక్కి తీసుకోవడం డినయింగ్ అంటే కాదనడం ఈ విధంగా అనమాట తర్వాత రెండో చూసేసి చూసేసి ఎన్డీవర్ అంటే ప్రయత్నించడం సినానిమ్స్ ఏంటి అటెంప్ట్ ఎఫోర్ట్ ప్రయత్నం అనమాట ఎన్డీవర్ అంటే ఒక ట్రై ఇవ్వడం యాంటనిమ్స్ ఏంటి వ్యతిరేక అంటే ఐడిల్నెస్ ఖాళీగా ఉండడం నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యంగా ఉండడం తర్వాత ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యత డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అనమాట బాధ్యత వ్యతిరేక పదాలు ఏముంటాయి బాధ్యత లేకపోనుండా ఉండడం అనేది స్వేచ్ఛగా భావిస్తుంటాం ఎగ్జెంప్షన్ మినహాయింపు ఇవి యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఆ తర్వాత ప్రిసింగ్ అంటే ప్రాంగణం అనమాట యాక్చువల్గా ఆ మందిర ప్రాంగణం కానివ్వండి మన ఇంటి ప్రాంగణం కానివ్వండి వాటికి సంబంధించి సినానిమ్స్ వచ్చేసి ఏంటంటే బౌండరీస్ ఎంక్లోజర్స్ యాంటనిమ్స్ వచ్చేసి అన్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఓపెన్ స్పేస్ అనమాట ఎవరైనా ఎక్కడైనా తిరిగేటటువంటి ప్రదేశాలు అని అర్థం అనమాట ఇక్కడ మాత్రం ఏంటంటే ప్రిసింగ్స్ అంటే ఒక ప్రాంగణం యాక్చువల్గా ఇక్కడ ప్రిసింగ్ట్ అంటే ఏంటంటే ఒక బౌండరీ లేకపోతే ఓ రిస్ట్రిక్టెడ్ ఏరియా దానికి వ్యతిరేక పదం అన్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఓపెన్ స్పేస్ ఎవరికైనా ఓపెన్ అనేసి అన్అసైలబుల్ అంటే దాడి చేయలేని అర్థం సినానిమ్ వచ్చేసి ఇన్ప్రెగ్నబుల్ ఇన్వల్నరబుల్ ఇక వ్యతిరేక పదం వచ్చేసి వలనరబుల్ అండ్ డిఫెన్స్ లెస్ అంటే అన్అసైలబుల్ అంటే ఏంటంటే ఎవరు కూడా దాడి చేయలేరు అంత కట్టుదిట్టంగా ఉంటుంది అనేసి అర్థం అయితే వ్యతిరేక పదం ఏంటి వలనరబుల్ అంటే ఈజీగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి లేదా దాడికి ఆస్కారం ఉన్నటువంటిది అని అర్థం డిఫెన్స్ లెస్ అంటే డిఫెన్స్ ఎవరు లేరు కాపాడడానికి ఎవరు లేరు అని అన్అసైలబుల్ అంటే ఎవరు దాడి చేయలేరు అంత ఎక్కువగా కట్టుదిట్టంగా ఉందనేసి కామిటీ కామిటీ అంటే ఏంటంటే కూటమి అంటే కొన్ని దేశాలు కలిసి కూటమిగా ఏర్పడడం సమాఖ్య దేశాల సమాఖ్య దేశాల కూటమి కట్టసి సివిలిటీ అంటే ఏంటంటే మర్యాదపూర్వకంగా కలుసుకోవడం అలా అనమాట కామిటీ అంటే యాంటనీమ్స్ అయితే హాస్టిలిటీ ఇప్పుడు స్నేహతత్వం వాళ్ళే కూటమిగా ఏర్పడతారు జనరల్గా సమాఖ్యగా ఏర్పడతారు ఎవరైతే శత్రుత్వ వాళ్ళు కూటమిగా ఏర్పడలేరు కాబట్టి హాస్టిలిటీ రూడ్నెస్ అనేవి ఇక్కడ మనకి వచ్చేసి దీనికి ప్రత్యేక పదాలు తర్వాత కమ్యూనలిజం ఈ కమ్యూనలిజం అంటే మతతత్వం అనమాట కలెక్టివిజం కమ్యూన కమ్యూనిటేరియనిజం అంటే ఒక మతం వాళ్ళంతా కూడా గుంపుగా ఉండి వాళ్ళకు వాళ్ళు సోదర భావంగా అనుకోవడం మిగతా వాళ్ళని శత్రువులు అనుకోవడం అనేది కమ్యూనలిజం అనమాట అంటే సోదర భావంలో ఉండడం తప్పు కాదు కానీ మిగతా వాళ్ళని శత్రువులుగా భావించడం అనేది తప్పు అవుతుంది యాంటనిమ్స్ వచ్చేసి కమ్యూనలిజంకి ఏంటంటే ఇండివిడ్యువలిజం ఐసోలేషనిజం ఇది దీనికి సంబంధించి వ్యతిరేక పదం అవుతుంది తర్వాత మనం చూసినట్లయితే ఇన్హరిటెన్స్ అంటే వారసత్వం అండి వారసత్వం అంటే ఏంది లెగసీ హెరిటేజ్ ఇన్హరిటెన్స్కి సంబంధించినవి అనమాట ఏది సినానిమ్స్ యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు వచ్చేసి ఏంటంటే డిస్పోసిషన్ ఫర్ ఫ్యూచర్ అంటే డిస్పోజిషన్ అంటే ఉన్నదాన్ని ఏం చేయడం అంటే వదిలేయమని చెప్పడం డిస్పోసిట్ లేదా వదిలించే వదిలేసుకోవడం ఫర్ ఫ్యూచర్ అన్నా వదిలేసుకోవడం ఇన్న అంటే మనకు తెలిసిందే వారసత్వంగా మనకు వచ్చేటటువంటి నైళ్ళు పొలాలు స్థలాలు పేరు ప్రఖ్యాతలు అలాంటివి అనమాట వద్దనుకోవడానికి డిస్పోజిషన్ ఫర్ ఫ్యూచర్ అన్నా వదులుకోవడం రీసర్జెన్స్ అంటే పునరుద్ధరణ రెన్యువల్ అని అర్థం రివైవల్ రీబర్త్ అనేవి సినానిమ్స్ యాంటనిమ్స్ వచ్చేసి డిక్లైన్ డిటెరియరేషన్ డిక్లైన్ అంటే కాదని చెప్పడం డిటరియేషన్ అంటే క్షీణించడం అనమాట ఇవి వచ్చేసి సినానిమ్స్ ఇవి వచ్చేసి యాంటనిమ్స్ రీసర్జెన్స్కి ఇక ఇడియం అనేది ఒకటి మనకి ఇవ్వడం అయితే జరిగింది బ్రేక్ ద ఐస్ అంటే టు ఎండ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ కమన్స్ ఏ ఫ్రెండ్షిప్ ఏదైతే గొడవ ఉందో దాన్ని ఏం చేయడం పద్దలు కొట్టేసి ఆ గొడవని తీసేసుకొని స్నేహపూర్వకంగా ఉండడాన్ని బ్రేక్ ద ఐస్ దే బ్రోక్ ద ఐస్ అంటే వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయినాయి అనేసి దాని అర్థం అనమాట ఇది బ్రేక్ ద ఐస్ అంటే ఇక ఒక ఫన్ ఫ్యాక్ట్ ఫన్ లాంటిది ఇచ్చారు బుక్లో ఏందంటే వెన్ ఐ వాజ్ కిట్ మై ఇంగ్లీష్ టీచర్ లుక్ మై వే అండ్ సెట్ నేమ్ టు ప్రొనౌన్స్ ఒకసారి కిట్గా ఉన్నప్పుడు ఎవరైతే రాస్తున్నారో చిన్నపిల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ గారు అతన్ని లేపి అడిగారు అనమాట ఏంటంటే రెండు ప్రొనౌన్లు పేర్లు చెప్పనేసి ఐ సెడ్ హు మీ నన్నేనా సార్ అడిగేది అని హు ఓ ప్రొనవను మీ ఒక ప్రొనౌన్ అనమాట ఈ రెండు కూడా ప్రొనౌన్సే అయితే ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఇది ఒక జోక్ లాగా అంటే ఏంటంటే నన్నేనా సార్ ఎవరిని అడుగుతున్నారు నన్నేనా హూ అనేది ప్రొనౌన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మీ అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది కాబట్టి సింపుల్గా నన్నేనా మీరు అడుగుతుంది దాంట్లోనే ఆన్సర్ భూమిలోనే రెండు ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే వర్క్ బుక్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది యూనిట్ వన్ గ్రామర్ మొత్తం మీరు చూశారు అదిగోండి ఈ యూనిట్ వన్ గ్రామర్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది ఈ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా సింపుల్గా టెన్ లింక్ అని కనుక అడిగినట్లయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి గ్రామర్ మొత్తం టెన్త్ క్లాస్ గ్రామర్ టెక్స్ట్ గ్రామర్ మొత్తం తొంభై నిమిషాల్లో క్లియర్ చేయబడినటువంటి ఒకే ఒక వీడియో అనమాట ఇది టెన్త్ క్లాస్ వాటిల్లో రెండో వీడియోగా ప్రతి దాంట్లో ఉంటాయి అది మీకు కనబడుతుంది అట్లానే మీకు ఇక్కడ యూనిట్ వన్లో మ్యాన్ వర్సెస్ నేచర్ ఈ యొక్క పోయమ్ అయితే ఉంది నార్మల్ లిటిల్ ది అది కూడా వర్క్ బుక్లో ఉన్నాయన్నీ కూడా ఎవడైతే జరిగింది అట్లానే జంబుల్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో జంబుల్ సెంటెన్స్ వర్క్ బుక్లో ఫస్ట్లోనే ఫస్ట్ పేజీ ఫస్ట్ థర్డ్ పేజీ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ విధంగా మీకు ఏంటంటే టోటల్గా ఏవైతే వర్క్ బుక్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వరుసగా ఉంటాయి మీకు ఐ కార్డ్స్ ద్వారా కానీ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కానీ డిస్క్రిప్షన్ ద్వారా కానీ లేదా సింపుల్గా మీరు టెన్ లింక్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే టెన్ లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు ఖచ్చితంగా ఆ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక కామ కామ విషయంలో ఎందుకు అంటే ఇది అడిగారండి టెట్లో అడిగారు చాలామంది తప్పు పెట్టారనమాట ఎట్లా ఎందుకు తప్పు అయిందంటే చూడండి కామ ఈ విధంగా ఇచ్చారు ఎట్లా అంటే కింది వాటిలో ఏది కరెక్ట్ ఒకటే ఒక కరెక్ట్ ఉంది ఏదని ఐ ఆయిల్ లింక్ లైక్ టు డ్రింక్ కాఫీ టీ ఆరెంజ్ జ్యూస్ అండ్ మిల్క్ ఈ విధంగా ఇచ్చేటప్పుడు కామాలన్నీ తీసేసి ఒకటి కాఫీ ఒక్కదానికే కామా పెట్టి ఇంకోటి అట్లా ఇచ్చారనమాట చాలామంది ఏమనుకున్నారంటే ఎండ్కి ముందు కామా అనేది ఉండదు అనేసి అనుకున్నారండి కానీ యాక్చువల్గా విషయం ఏంటంటే ఎండ్కి ముందు కూడా కామా ఉంటుంది ఒక సిరీస్ లాగా సాగితే కాఫీ టీ ఆరెంజ్ జ్యూస్ కామా అండ్ మిల్క్ కామా ఇక్కడ కామా ఉండదని భావించారు జ్యూస్ పక్కన ఉన్న కామా ఏదైతే ఉందో ఆ కామా అనేది జ్యూస్ పక్కన ఉన్న కామ ఇక్కడ కామా అది ఉండదు అనుకున్నారు కాబట్టి అందరూ ఇది కాదనేసి జ్యూస్ పక్కన కామా లేని దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అట్లా తప్పులు అనేవి పోవడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎండ్ ముందు కూడా కామా ఉంటుంది వర్డ్స్ సిరీస్లో ఇలా సాగుతూ ఉంటే అట్లానే కాంపౌండ్ సెంటెన్స్ అయితే కామా కెన్ బి యూజ్ బిఫోర్ ద కంజంక్షన్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు మెయిన్ క్లాజని గనక కలుపుతున్నప్పుడు అప్పుడు కూడా చూడండి ఎండికి ముందు కామా అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఓకే ఈ కామా తెలియకపోవడం వల్ల ఒక మార్క్ అనేది కోల్పోవడం అయితే జరిగింది కామా గురించిన విషయాలు ఇవి ఏంటంటే జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ కింద సైడ్ ఇచ్చినాయి వాటిలో నుంచి ఎక్కువగా అడుగుతారని ఎక్కువగా వాటినే చూసుకోవాలి ఎందుకంటే చాలా సింపుల్గా ఎవరైతే పేపర్ సెట్టర్ ఉన్నానో అతనికి సింపుల్గా అయిపోవాలి పేపర్ సెట్ చేయడం ఎవరు కష్టపడదలుచుకోరు సింపుల్గా అయిపోవాలి పక్కనే ఉంటాయి ఫన్ ఫ్యాక్ట్ అని ఉంటాయి వాటిలో నుంచి ఇచ్చేస్తారనమాట పేజ్ ట్వంటీ త్రీ కనుక చూసినట్లయితే ఆర్టికల్స్ ఉన్నాయండి వీటిలో ఏ ఆర్టికల్స్ అనేది వాడతారనేది ఇవ్వడం అయితే జరిగింది పేజ్ నెంబర్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం ఇప్పుడు డాష్ ద వెపన్స్ ఆఫ్ వరల్డ్ వార్ వైలెన్స్ బ్రూట్ ఫోర్స్ పొలిటికల్ అండ్ మిలిటరీ మూవ్స్ అండ్ కౌంటర్ మూవ్స్ ఇక్కడ ఏ అని వస్తుందా ఏ వెపన్స్ ఆఫ్ ఏ అనేది రాదు ఎందుకంటే ఫ్లోర్లో ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రత్యేకించి జరిగినటువంటిది అంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్నిటిని సూచిస్తున్నాడు అవి ఏంటంటే దా అనేది వస్తుంది ఇక్కడ ఏ అనే ఏ అని రావు ఎందుకు రావు అంటే ఇక్కడ ప్రత్యేకంగా కొన్నిటి గురించి చెప్తున్నాడు ద వెపన్స్ ఆఫ్ ద వరల్డ్ వార్ ద వరల్డ్ ఇక్కడ ఏంటంటే వరల్డ్ వార్స్ జరిగినాయి ఆ వరల్డ్ వార్స్కి సంబంధించి వెపన్స్ ఏంటి అంటే జనరల్గా ఏకే ఫార్టీ ఆ లేకపోతే ఏ అనుకుంటాం అవి ఏం కావు వైలెన్స్ బ్రూట్ ఫోర్స్ పొలిటికల్ అండ్ మిలిటరీ మూవ్స్ అండ్ కౌంటర్ మూవ్స్ ఇవి వెపన్స్ వీటి వల్ల మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఏంటంటే ఆయా దేశాల ఎన్నిటి వైలెన్స్ బ్రూట్ ఫోర్స్ ఏదైతే ఇవి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఇవి అని చెప్పడానికి స్పెషల్గా ద వెపన్స్ ఆఫ్ ద వరల్డ్ వార్ ఆ విధంగా దాదా అనేది రావడం అయితే జరిగింది ఏ మాత్రం రాదు ఎందుకు రాదు ఇది బహువచనంలో ఉంది కాబట్టి రాదు ఏ వరల్డ్ ప్రపంచాలు ఏం లేవు మనకు తెలిసిన ప్రపంచం ఒకటే ఉంది అది ఏంటంటే అందుకని చెప్పడం ఒకటే ద వరల్డ్ అనేసి చెప్పడం అయితే జరుగుతుంది ఏ వర్డ్ అనేది అలా చెప్పరు ఏ వర్డ్ అనేది చెప్పరు ఇది ఒక ఫ్రేజ్ అండి యాజ్ ఏ రిజల్ట్ అనేది జనరల్గా వాడేటటువంటి ఫ్రేజ్ అనమాట యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇది చర్నింగ్ ఆఫ్ ఓషన్ అంటే సాగరాన్ని మదించడం ఇది ఒక ఈవెంట్ జనరల్గా ఏం చేశారు రాక్షసులు అంటారు కదా దానవులు ఏవైతే దేవతలు దానవులు మానవులు అందరు కలిసి ఏం చేశారు ఆ యొక్క పాల సముద్రం ఏదైతే ఉంటుందో చర్నింగ్ ఆఫ్ ద ఓషన్ సముద్రాన్ని ఏం చేశారంటే మరించడం జరుగుతుంది అప్పుడు ఏం జరిగింది ద వరల్డ్ హ్యాజ్ లిమిటెడ్ పాయిజన్ అప్పుడు ఆ ప్రపంచం ఏం చేసింది అంటే ఏ వరల్డ్ అని రాయం ఎందుకు రాయం ఏ వరల్డ్ అని ఒక ప్రపంచం ఉన్నదే ఒకటే ఒకటి దాన్ని ద సన్ ద అలా వాడతాం ద వరల్డ్ హ్యాజ్ లిమిటెడ్ పాయిజన్ అప్పుడు ఏం జరిగింది విషం అనేది ముందుగా వచ్చింది ద పాయిజన్ ఈజ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ అండ్ నన్ టు స్వాల్వ్ ఇట్ ఇక్కడ పురాణాల్లో జరిగినట్టుగా ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని సేవించాలి కానీ ఇక్కడ సేవించడానికి ఎవరు లేరు ప్రపంచమంతా అది పాకుతానే ఉంది కంట్రీస్ విచ్వర్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాడు కంట్రీస్ విచ్వర్ ఏ కంట్రీస్ అవి అంటే అలా చెప్పడానికి మనం రాయాల్సిందంటే ద కంట్రీస్ అని రాయాలి ద కంట్రీస్ విచ్ వర్ ఫ్రీ హ్యావ్ మేనేజ్ టు డైజెస్ట్ ఇట్ సమ్ వన్ బట్ వీ హూ హ్యావ్ జస్ట్ అటైన్డ్ అవర్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ హార్డ్ టు డూ ద సేమ్ మంది కొత్తగా వచ్చింది స్వాతంత్రం మిగతావి చాలా ప్రశాంతంగా ఏదైనా జరగవచ్చులే అనేసి కానీ మనకు కొత్తగా వచ్చినటువంటి స్వాతంత్రం కాబట్టి మనం మిన్నకుండలేకపోయి ఉన్నాం దేర్ ఫోర్ దోస్ హూ థింక్ దట్ హ్యావింగ్ అటెండ్ ఫ్రీడమ్ దే హ్యావ్ అటెండ్ ఎవ్రీథింగ్ హ్యావ్ రియల్లీ అటెండ్ నథింగ్ ఎవరైతే రాగానే అన్నీ మనకు వచ్చేసి అని భావిస్తున్నారో వాళ్ళకి ఏమీ కాల ఏమీ రాల ఏమీ సాధించాల డాష్ ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ వాన్ ఈజ్ ఎట్ టు బి కన్సాలిడేటెడ్ మనం ఏదైతే స్వేచ్ఛని ఏ స్వేచ్ఛ ఇంతకుముందు పొందున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛ గురించి రాయాలి కాబట్టి ద ఫ్రీడమ్ అనేది రాస్తాం ఇక్కడ ఒకే ఒక ఫ్రేజ్ సందర్భంలో మాత్రమే ఏని ఉపయోగించడం జరిగింది యాజ్ ఏ రిజల్ట్ అనేసి మిగతా చోట్ల మనం చూసినట్లయితే ఎక్కువగా మనం ద అనేది వాడాం ఎందుకు వాడాము అంటే కొన్ని క్యాపిటల్స్ పెట్టాం ఎందుకు పెట్టామంటే స్టార్టింగ్ కాబట్టి క్యాపిటల్స్ పెట్టాము అదే మధ్యలో ఉన్నట్లయితే స్మాల్ టీ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది దాని తర్వాత కాబట్టి క్యాపిటల్ టీ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే యాజ్ ఏ రిజల్ట్ అనేది ఒకే ఒక్క చోట మనకి ఏ రావడం జరిగింది మిగతాదంతా దా అనేది రావడం జరిగింది ఇక పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కనుక చూసినట్లయితే ఆర్టికల్స్తో ఫిల్ చేయమన్నారు పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనం చూసుకున్నట్లే డాష్ బాయ్ అండ్ డాష్ గర్ల్ వర్ షాపింగ్ ఇన్ ద మార్కెట్ ఇక్కడ ముందస్తుగా ఆ బాలుడు ఎవరో ఆ బాలిక ఎవరో మనకు చెప్పలేదని చెప్పనప్పుడు మనం జనరల్గా వాడేది ఏంటంటే ఒక అనగనగా ఒక రాజు ఉండేవాడు జనరల్గా మనం చెప్పుకున్నాం కదా అలా అనగనగా ఒక రాజు ఉండేవాడు ముందు పరిచయం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏ అనేది వాడతాం ఇక్కడ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ ఇక్కడ ఎందుకు క్యాపిటల్ అంటే స్టార్టింగ్లో క్యాపిటల్ పెట్టాం మధ్యలో వచ్చింది కాబట్టి మాములుగా గే పెట్టాం ఒక బాలుడు ఒక బాలిక ఏం చేస్తున్నారు షాపింగ్ చేస్తున్నారు డాష్ బాయ్ వాజ్ ఫర్ కేరళ ఇక్కడ ఆల్రెడీ పరిచయాలు అయిపోయినాయి ఎప్పుడైతే పరిచయాలు అయిపోయినాయో మనం తర్వాత రాసేది దాని రాస్తాం ఆ రాజు ఆ అబ్బాయిదేమో కేరళ ఆ అమ్మాయిదేమో నాగాల్యాండ్ అలా అంటే స్టార్టింగ్ ఏదైతే మనం రాస్తామో అది ఏ అవుతుంది ఆ తర్వాత స్పెసిఫిక్గా చెప్తాం కాబట్టి దా అనేది ఉంటుంది తర్వాత కెన్ యూ టర్న్ ఆఫ్ డాష్ లైట్ ఏనా దానా యాన్ రాదు యాన్ ఎందుకు రాదు అంటే యాన్ రావాలి అంటే ఏఈఐఓయు అచ్చులు మొదటి లెటర్లో ఉండాలి ఇక్కడ ఎల్ బదులు ఏనా ఈయన అయినా ఓనో యూనో ఉండాలి అలా ఉండడమే కాకుండా ఆ నుంచి అమ్మ వరకు పలకగలిగే విధంగా ఉండాలి కెన్ యూ టర్న్ డ్యాష్ లైట్ ఆ లైట్ ఆపేస్తామంటాం అంతేగాని ఒక లైట్ ఆపే నీ జీవిత జీవం ఏంటంటే ఒక లైట్ ఆపడం అలా ఉండదు కదా కెన్ యూ టర్న్ ఆఫ్ ద లైట్ స్పెసిఫిక్గా ఆ లైట్ని అని చెప్తాం కెన్ యూ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ ఆ విధంగా కెన్ యూ టర్న్ ఆఫ్ ద మోటార్ అట్లా హీ హాజ్ ఇన్ డాష్ ట్యాక్సీ టు డాష్ స్టేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ట్యాక్సీని తీసుకెళ్తాం స్టేషన్ గురించి మనకు తెలుసు స్పెసిఫిక్గా తెలుసు బస్ స్టేషనో లేకపోతే రైల్వే స్టేషనో ఏదో ఒక స్టేషన్ స్పెసిఫిక్గా తెలుసు హీ హాజ్ టేకిన్ ఏ ట్యాక్సీ టు ద స్టేషన్ ఈజ్ దేర్ డాష్ పోలీస్ స్టేషన్ నియర్ బై ఈజ్ దేర్ ఏ ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా అని ఎనీ అనే అర్థంలో ఏ అనేది వాటర్ జరిగి ఈజ్ దేర్ ఏ పోలీస్ స్టేషన్ నియర్ బై దగ్గరలో ఏమైనా పోలీస్ స్టేషన్ ఉందా మై సిస్టర్ వర్క్స్ ఇన్ డాష్ బ్యాంక్ ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంక్లో పనిచేస్తుంది జనరల్గా ఏదైనా అట్లా చెప్పేటప్పుడు మై సిస్టర్ వర్క్స్ ఇన్ఏ బ్యాంక్ ఓ బ్యాంక్లో పనిచేస్తుందని చెప్తాం ఈ హ్యాస్ బీన్ లుకింగ్ ఫర్ డాష్ జాబ్ ఫర్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఒక జాబ్ కోసం వెతుకుతున్నాడు ఈజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఒక జాబ్ కోసం వెతుకుతున్నాడు వుడ్ యూ లైక్ టు ఈ డాష్ యాపిల్ ఏ యాపిల్ రాయించా అంటే రాయకూడదు యాన్ యాపిల్ ఆపిల్ యాన్ ఆపిల్ అవుతుంది ఇక్కడ చూడండి జే ఉంది హల్లు ఉంది కాబట్టి ఏ పెట్టాం ఇక్కడ ఏ ఆ పలుకుతుంది కాబట్టి అచ్చు కాబట్టి యాన్ పెట్టాం ఈ గోస్ట్ థియేటర్ వన్స్ ఏ మంత్ జనరల్గా ఇది ఫ్రేజ్ వన్సే మంత్ వన్ సిన్ఏ బ్లూ మూన్ ఇట్లా ఏంటంటే ఏ అనేది రావడం అయితే జరుగుతుంది వన్సే మంత్ ఆ విధంగా ఇక్కడ ఐజే కూడా ఉన్నాయి మనం చూసినట్లయితే దిస్ మార్నింగ్ ఐపాట్ డాష్ న్యూస్ పేపర్ డాష్ మ్యాంగ్ ఇక్కడ ఏంటంటే పరిచయం చేస్తున్నాను నేను ఒక న్యూస్ పేపర్ కొన్నాను ఒక మ్యాగజైన్ కొన్నాను అయితే ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ పేపర్ పరిచయం అయిపోయింది ఇప్పుడు దాని గురించి చెబుతున్నాడు కాబట్టి ద న్యూస్ పేపర్ ఈజ్ ఆన్ మై టేబుల్ టేబుల్ మీద ఆ న్యూస్ పేపర్ అయితే ఉంది ఏ న్యూస్ పేపరు మార్నింగ్ కొన్నటువంటి న్యూస్ పేపర్ అండ్ ఐ ఫాల్ గట్ వేర్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ద మ్యాగజైన్ ద మ్యాగజైన్ ఇక్కడ క్యాపిటల్ ఎందుకు ఉందంటే ఫుల్ స్టాప్ తర్వాత ఉన్నది కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చేసి మధ్యలో వచ్చింది కాబట్టి మామూలుగా స్మాల్ అయితే రాయడం జరిగింది ఈ విధంగా అనమాట ముందు మనం పరిచయం చేసేటప్పుడు ఏ అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి అంటాం ఆ రాజుకి ఏడు కొడుకులు ఆ రాజు ఆ రాజు ఒకరోజు వెళ్ళాడు ఆ రోజున ఆ విధంగా ఒక ఆని ముందు వాడతాం తర్వాత ఆ అనేది రావడం జరుగుతుంది వీ వుడ్ లైక్ టు హ్యావ్ డిన్నర్ ఎట్ ఏ గుడ్ రెస్టారెంట్ ఓ మంచి రెస్టారెంట్లో భోజనం చేయాలి అనుకుంటున్నాం పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎడిటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎడిటింగ్లో ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక తప్పు అనేది ఉంది ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బాన్ క్లియర్ హెడెడ్ అంటే ఇక్కడ ఉన్న ఎర్రని గుర్తించి ఆ ఎర్ర ఏంటో రాయాలి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బాన్ క్లియర్ హెడెడ్ ఇక్కడ పీపుల్ అని ఉండాలా పీపుల్స్ అని ఉండకూడదు ఇక్కడ మనం గమనిస్తే చూడండి పీపుల్స్ అని ఉండకూడదు జనరల్గా పీపుల్ అని ఉండాలి కాబట్టి మనం అది రాద్దాం పీపుల్ అని ఉండాలి ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది మనం చూస్తే చూడండి ఐ డోంట్ మీన్ దట్ సమ్ ఈ పీపుల్స్ ఏదైతే ఉందో అది కాదు పీపుల్గా రాసాం పీఈ పిఎల్ఈగా రాశాం ఎస్ అనేది ఉండదు అండ్ ఈస్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్ వేరియాస్ అదర్స్ చూడండి ఇక్కడ మన పీపుల్ ఆర్ బాన్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ అన్నాడు ఇక్కడ వాడేదేమో బహువచనం వాడడం అయితే జరుగుతుంది సమ్ పీపుల్ కాబట్టి ఇక్కడ బహువచనం వాడుతున్నారు ఇక్కడ వాడడం కూడా ఎట్లా ఉంది ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ బదులు ఏం వస్తుంది అంటే ఆర్ అనేది రావడం జరుగుతుంది యాజ్స్ అదర్స్ మిగతా వాళ్ళు జనరల్గా ఏం చెప్తున్నాడు చాలామంది ఐ డోంట్ మీన్ సమ్ పీపుల్ ఆర్ బాన్ క్లియర్ హెడెడ్ చాలా క్లియర్గా పుడతారు వాళ్ళు పుట్టడమే మంచి ఖాళీ మెదడుతో క్లియర్ హెడెడ్ వాళ్ళు ఏదైతే అనుకోవాలనుకుంటున్నారో న్యాచురల్గా వాళ్ళు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ చేసే విధంగా వాళ్ళు పుడతారు న్యాచురల్ రైటర్స్ అయితే కొంతమంది ఆర్ న్యాచురల్లీ ఫజీ అసలు గందరగోళంగా ఉండిద్దనమాట అనమాట విల్ నెవర్ రోట్ అనేది ఉంది రోట్ అయితే కాదు ఎందుకు కాదు అంటే విల్ తర్వాత మనకి ఎప్పుడు కూడా వి వన్ అనేది వస్తుంది విల్ తర్వాత కాబట్టి వి వన్ రావాలి అంటే రైట్ అనేది రావాల్సి ఉంటుంది రైట్ అనేది రావాలి థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ ఇక్కడ మన ఇందులో ఏముందో చూడాలి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్లో చూస్తున్నాం ఇక్కడ మేము చూసినట్లయితే ఆర్ కానివ్వండి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ అనేది వస్తుంది మోస్ట్ మీరు చూసినట్లయితే ఈజు యాము ఈజు ఆర్లతో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి వర్స్ కాకుండా ఈజ్ అనేది ఉండాలి మస్ట్ ఫోర్స్డ్ ఆన్ థిమ్సెల్స్ యాజ్ వర్ వర్కింగ్ చూడండి మస్ట్ ఉంది మస్ట్ తర్వాత ఎప్పుడైనా సరే వీవన్ ఉండాలి విల్ పక్కన వీవన్ ఎలా రాసామో అలానే మస్ట్ పక్క కూడా వి వన్ రాయాలి అది వచ్చేసి ఫోర్స్ మస్ట్ ఫోర్స్ దెమ్ సెల్స్ యాజ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ లాజిక్ మేక్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ ఎన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తండి అండి ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ లాజిక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ తర్వాత వి ఫోర్లో ఉంది ఇది ఇది కూడా వి ఫోర్లో ఉండాలి మేకింగ్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ యాడ్ ఆల్జీబ్రా ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం అండి ఎందుకు ప్రాబ్లం రాస్తున్నారు అంటే ఇక్కడ మనకి యాన్ వాడారు ఒక ఒక ఆల్జీబ్రా సమస్య కాబట్టి ఇక్కడ ఏం రావాలి మేకింగ్ రావాలి ఎందుకు రావాలి రాసే విధానంలో చూడండి ఇక్కడ మేక్ షాపింగ్ లిస్ట్ అండ్ యాన్ ఆల్జీబ్రా ప్రాబ్లం అంటే ఓకే కానీ ఇక్కడ డూయింగ్ ఉంది ఇక్కడ మేకింగ్ మేకింగ్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అండ్ ఆల్ జీబ్రా ప్రాబ్లం అంటే ఏంది ఈ ఈ పద్ధతిలోనే డూయింగ్ లాగానే మేకింగ్ అనేది మార్చాం తర్వాత గుడ్ రైటింగ్ టు నాట్ కమ్ న్యాచురలీ తప్పు డూ కాదు ఉండాల్సింది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది కాబట్టి ఇట్ డస్ అనమాట టూ మోస్ట్ పీపుల్ సీన్స్ టు థింక్ ఇట్ డస్ ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ పీపుల్ సీమ్ సీమ్స్ కాదు సీమ్ అంతే ఎందుకంటే బహువచనంలో ఉంది ఇక్కడ డజ ఎందుకు రాసామంటే ఇక్కడ గుడ్ రైటింగ్ అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి ఓకే ఇక్కడ మోస్ట్ పీపుల్ సీమ్ ఎస్ఈఈఎం ఆ విధంగా ప్రొఫెషనల్ రైటర్ తర్వాత ఆరా రైటర్ అంటున్నాడు ఒకటి ప్రొఫెషనల్ రైటర్స్ ఆర్ అయినా రాయాలి లేదా ప్రొఫెషనల్ రైటర్ ఈజ్ అయినా రాయాలి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ రైటర్స్గా మార్చుకున్నాం అనుకోండి జనరల్గా అంతే కదా ఒక్క రైటర్ కాదు కదా చాలామంది రైటర్ బిఎడెడ్ బై ఇది ఏంటంటే బై బైగా మార్చుకుంటే బెటర్ మీనింగ్ అనేది ఉంటుంది బోదడ్ బై పీపుల్ సే దే వుడ్ లైక్ టు టూ తర్వాత వి వన్ ఉండాలా వి ఫోర్ ఉండకూడదు కాబట్టి ట్రై ట్రై లిటిల్ రైటింగ్ సమ్ టైమ్ మీన్ మీందే కాదు మీనింగ్ సమ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీనింగ్ వెన్ దే రిటైర్ ఫ్రమ్ దే రియల్ ప్రొఫెషన్ యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొంతమంది రైటర్స్ ఉంటారండి పుట్టుకతోనే వాళ్ళకి నేను రైటర్ని రైటర్ యొక్క గుణాలు నాలో ఉన్నాయన్నట్టుగా సాక్షాత్కారం దొరుకుతుంది కాకపోతే కొంతమంది మాత్రం అలా ఉండరు ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అసలు రైటర్కి పరీక్ష ఏంటంటే కొంతమంది ఔత్సాహికులు ఉంటారు వాళ్ళు వాళ్ళ పనులు రిటైర్ అయిపోయిన గడి నుంచి రాద్దాం అనుకుంటారు అది పెద్ద ప్రాబ్లం అనేసి చెప్పడం అనమాట ఇదండి టోటల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి మళ్ళా వివరించడం జరిగింది ఏంటంటే మొదటిది పీపుల్స్ కాదు పీపుల్ అని రాసుకోవాలా ఆ తర్వాత ఈజ్ కాదు ఆర్ ఉండాలి తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విల్ తర్వాత వివన్ ఉండాలి కాబట్టి రైట్ని ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ వాడుతున్నాం కానీ సింపుల్ పాస్ట్ తీసుకొచ్చాడు ఎప్పుడైనా సరే సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి అండ్ సింపుల్ ప్రజెంట్లోనే దరిదాపులుగా కొనసాగుతుంది అంటే ప్రజెంటెన్స్లో కొనసాగడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు సింపుల్ ఫ్యూచర్ కూడా రావచ్చు నో ప్రాబ్లమ్ థింకింగ్ క్లియర్లీ ఈజీ ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజీ ఉండాలి మస్ట్ తర్వాత ఎప్పుడు వీ వన్ రావాలి కాబట్టి ఫోర్స్ ఎనీ అండ్ దట్ రిక్వైర్స్ లాజిక్ మేక్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడతో లింక్ ఉంటుంది మేకింగ్ అనేది ఇక్కడతో డూయింగ్ మేకింగ్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అండ్ ఆల్ జిబ్రా ప్రాబ్లం ప్రాబ్లమే ఎస్ లేదు యాన్ అంటున్నాడు ఒక అని అర్థం యాన్ అంటే ఒక ఆల్జీబ్రా ప్రాబ్లం అంతేగాని ఒక ఆల్జీబ్రా సమస్యలు అని రాదు కాబట్టి ప్రాబ్లం తర్వాత గుడ్ రైటింగ్ డస్ నాట్ కమ్ న్యాచురల్లీ ఈజీగా ఏం రాదు న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏం రాదు నేర్చుకోవాలి కావాలని డజ్ ఉండాలి ఎందుకంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి సో మోస్ట్ పీపుల్ సీన్స్ టు థింక్ ఇట్ డస్ ఇక్కడ మరి డజ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా సీన్స్ ఉంటుందంటే తప్పు సీమే ఉండాలి ఎందుకంటే మోస్ట్ పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇక్కడ సీమ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది ప్రొఫెషనల్ రైటర్ కాదు రైటర్స్ రైటర్స్ ఉండాలో అప్పుడే ఆర్కి న్యాయం జరుగుతుంది బీఎడ్ ఎడ్ బైకి బదులు బోదడు బై అనేది కొంచెం బాగుంటుంది జుట్టు పట్టుకొని అట్లా వస్తుంది అర్థం పీపుల్ హూ సే దే వుడ్ లైక్ టు ట్రై ట్రై ఉంటుంది ట్రై అని రావాలి ట్రై కాదు లిటిల్ రైట్ సమ్ టైం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కూడా కొంత సమయం రాగానే మేము కూడా మొదలు పెడతాం రాయడం అని అంటూ ఉంటారు ఎవరు వీళ్ళు అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ప్రొఫెషన్ నుంచి వాళ్ళు రాస్తూ ఉంటారు దీని అర్థం ఏంటంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ట్రై టు ట్రై ఏ లిటిల్ రైటింగ్ సమ్ టైమ్ సమ్ టైమ్ ఏం దాని అర్థం ఏంటంటే మీనింగ్ ఏంటంటే వెన్ దే ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ దే రియల్ ప్రొఫెషన్ వాళ్ళు ప్రొఫెషన్లో నుంచి రిటైర్ అయినప్పుడు వాళ్ళకి తమ ఇష్టం వచ్చింది వ్రాసుకుంటారు అనేసి అనమాట ఇంతటితో యూనిట్ టూకి సంబంధించి కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాంటి